Hi friends, welcome to our channel. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ కొనసాగుతున్న సీరియల్ గొప్పడంత మనసు ఇక ఎంతో టాలెంటెడ్ అమ్మాయి వసుధర తన లక్ష్యం కోసం ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ సాగుతున్న సమయంలో రాజీవ్ అనే బావ తనను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఇక ఇదే సమయంలో తనకు స్నేహితుడిగా శిరీష్ మరోవైపు బాస్గా రిషి వీళ్ళిద్దరి సహాయంతో ముందుకు సాగుతూ ఉంటుంది ఇలా ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ని కంటిన్యూషన్గా టీవీల కంటే ముందుగానే మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం వన్ నైంటీ సిక్స్ ఎపిసోడ్ హైలైట్ కనుక మనం చూసినట్లయితే వసు రాజీవ్ కేసు వాపస్ తీసుకుంటాను అనే సిరీస్తో చెప్పడం రిషికి ఏ మాత్రం నచ్చదు ఇక దాంతో అక్కడ చాలా కోప్పడతాడు ఇక వెంటనే అది కాదు శిరీష్ తను మా పెద్ద బావ మా నాన్న తనని పెద్దల్లుడిగా గౌరవించే మనిషి జైల్లో ఉన్నాడు అంటే మా నాన్న తట్టుకోలేరు అందుకే నేను కేసు వెనక్కి తీసుకుంటాను ఈ ప్రపంచంలో క్షమించడం కంటే గొప్ప శిక్ష ఏముంటుంది తను దుర్మార్గుడే కానీ మనం కాదు కదా అని వసు చెప్తూ ఉంటుంది ఇక దాంతో శిరీష్ చాలా గొప్పగా మాట్లాడే వసు తప్పకుండా రాజీవ్ విడుదలకు ప్రయత్నిస్తాను అనేసి అంటాడు రిషి మాత్రం కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తను సంపాదించిన రాజీవ్ దొంగిలించిన డబ్బు జగతి మేడం ఇంట్లో ఉందని చెప్తాడు ఇక తర్వాత రిషి గురించి మాట్లాడుతూ రిషి సరికి ఏమైంది అని శిరీష్ అడగగానే వసు ఇక ఆయన కోపాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతాడు లేండి సార్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఇక సీన్ కట్ చేస్తే మనకు కేసు వెనక్కి తీసుకోవడం గురించి వసు తెలివి తక్కువ తనం అంటూ తిట్టుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు రిషి అయినా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి నిర్ణయం వాళ్ళది నాకెందుకు అని అనుకుంటాడు మనసులో ఇక సీన్ కట్ చేస్తే మనకు జగతి మహేంద్ర ఉన్న సమయంలో జగతి వసు తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ఉంటుంది కానీ మహేంద్ర అభ్యంతరం చెప్తాడు ఇది చాలా తెలివి తక్కువ పని ఏమో అని నేను అనుకుంటున్నాను పులికి గాయమైందని మందు రాయడం కరెక్ట్ కాదేమో అనేసి అంటాడు దానికి కూడా వసు చాలా వివరణ ఇస్తుంది రాజీవ్ బాబుకి శిక్ష పడాలని నాకు ఉంది సార్ కానీ రాజీవ్ బాబుకి శిక్ష పడితే మా నాన్న చిన్నబాబు బాధపడ్డం తప్ప పెద్దగా ఉరిగేది ఏమీ ఉండదు అనేసి చెప్తుంది ఇక జగతి కూడా సపోర్ట్ తనకే ఇస్తుంది జగతి మహేంద్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత గొప్ప మనసు ఎవరికి ఉండదు మహేంద్ర తన సంపాదించిన డబ్బు ఆ రాజీవ్ కొడుకు పేరుని ఫిక్స్ చేయాలని నిర్ణయించుకుంది వసు అనేసి చెప్తుంది ఇక అలా చెప్పేస్తుంది ఇక మనకు సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే వసు కోసం రిషి వెయిట్ చేస్తూ ఉంటాడు ట్యూషన్ ఫీజు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు అయితే శిరీష్ కారులో దిగిన వసుని వసుకి బాయ్ చెప్పి వెళ్ళిన శిరీష్ని అలాగే చూస్తూ ఉంటాడు రిషి రిషి చూసి ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు వసును పిలిచి సిరీస్తో వచ్చావు ఏంటి అని ఏమాత్రం అడగకుండానే డబ్బులిచ్చి ట్యూషన్ ఫీజు అని ఇస్తాడు ఇక లెక్క పెట్టుకోమంటే వసు లెక్కించకుండా అవసరం లేదు అని అంటుంది అలా ఎలా కుదురుద్ది ఏదో అంటారు కదా ధనం మూలం ఇదం జగత్ అని అంటాడు ఇక అలా అనగానే వసు నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అని రిషి అడగడంతో అంత భారీ డైలాగ్ చెప్తే నవ్వు వచ్చింది అనేసి వసు నవ్వుతూనే చెప్తుంది ఇక మనకు సీన్ కట్ చేస్తే మహీంద్ర జగతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వసు అన్నయ్యతో నీ బర్త్డే సెలబ్రేషన్స్ కాలేజీలో జరుపుదామని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళింది అని చెప్పడంతో జగతి చాలా కోపం తెచ్చుకొని అదేంటి మహీంద్ర నేను వద్దు అని చెప్పాను కదా వసుకి అసలు బుద్ధి లేదు అంటూ ఇద్దరు కలిసి ఫణీంద్ర క్యాబిన్కి వెళ్తారు ఇక అక్కడ వసు ఫణీంద్రతో మాట్లాడడం చూసి వసు ఇవేం వద్దు అంటూనే ఇక ఫణీంద్ర కూడా బర్త్డే కాలేజ్లో జరుపుకోవడం వద్దు సార్ అనేసి జగతి చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తూ ఉంటుంది అప్పుడే రిషి కూడా క్యాబిన్లోకి ఎంట్రీ ఇస్తాడు దీంతో అయితే మనకు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక రేపటి ఎపిసోడ్లో అయితే వసు తన ఫ్రెండ్తో మనం మంచి కేక్ తీసుకోవాలని చెప్తూ ఉంటే రిషి వింటాడు ఎవరిది బర్త్డే అని అడుగుతాడు కానీ వసు చెప్పడానికి కొంచెం సంకోచిస్తుంది సీన్ కట్ చేస్తే ఇద్దరు బ్యాకరీకి వెళ్తారు ఇక ఈ కేక్ నాకు చాలా బాగా నచ్చింది అని రిషి అంటాడు వెంటనే వసు జగతి మేడం బర్త్డే కేక్ రిషి సార్ సెలెక్ట్ చేయడం ఇంతకన్నా ఏం కావాలి అంటూ చాలా ఖుషి అవుతూ ఉంటుంది మనసులో అయితే కేక్ మీద ఏం పేరు రాయాలి అని అక్కడ వల్ల అడగడంతో వసు కంగు తింటుంది మరి ఎలా మేనేజ్ చేస్తుందో మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాలి ఇలా ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ని మన ఛానల్లో కనుక చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రిషి దగ్గర దొరికిపోయిన వసు అసలు నిజం చెప్పేస్తుందా చెప్పదా మీరు ఏం గేస్ట్ చేసి ఉంటే దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్